నమో సత్యదేవ. ఈరోజు ఈ వీడియోలో మన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని, పరిసర ప్రాంతాలని కొంత సమాచారాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా అన్నవరం గురించి పూర్తిగా తెలుసు కాబట్టి నేను కొంత సమాచారం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట గుర్తును కూడా ఖచ్చితంగా కొట్టండి. దానివల్ల నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కువగా సందర్శించే ఆలయాల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. అది మనం ప్రత్యేకంగా అయితే చెప్పవసరం లేదు, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలకి ఏ శుభకార్యక్రమం జరిగినా లేదంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అందరికీ బాగా అలవాటు కాబట్టి వాళ్ళ గురించి ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా తెలుగు రాష్ట్ర ప్రజలకి అన్నవరం అయితే తెలిసిందే, ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కోసం ఇక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం కాబట్టి ఇక్కడ నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలామంది ఇళ్ళ దగ్గర ఇంకెక్కడైనా చేసుకునేటప్పుడు ఇది మంచి రోజా ఇది చెడ్డ రోజా అని చెప్పి చూస్తారు ముహూర్తాలు ఇవన్నీ. ఈ ఆలయంలో అమావాస్య రోజునైనా సరే వ్రతం చేసుకోవచ్చు, వేల సంఖ్యలో వ్రతాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ప్రసాదం, ఇంకా ప్రసాదం కోసం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే నచ్చలేదు అని చెప్పే ప్రసక్తే లేదు. ఆ ప్రసాదం కోసమే తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ప్రజలు ఖచ్చితంగా ఆ ఏరియా నుంచి వెళ్ళినప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళి ప్రసాదం తీసుకుని అయితే వస్తారు. ఆ టేస్ట్ వచ్చేటప్పుడు ఇంక ఏ ప్రసాదాలు ఎలాగున్నా కానీ అక్కడ చేసే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి అసలు ఎంతైనా సరే ఆకు కూడా నాకేస్తారని మనకందరికీ తెలిసిందే. కాబట్టి నేను ఇందులో ఇంకొంచెం సమాచారం అయితే సేవల సంబంధించి చూపించాలనుకున్నాను. చూసారుగా ఈ ప్రసాదం ఎన్ని పొట్లాలు తిన్నా సరే తినాలంటే తినాలనిపిస్తుంది. ఎవరైనా సరే వెళ్ళారంటే పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్లో తెచ్చుకోవాల్సిందే. పశ్చిమగోదావరి తూర్పుగోదావరి వీళ్ళకి మాత్రం మంచి అనుభవం అది, అందులో ఎటువంటి డౌట్ లేదు. వెళ్ళారంటే పొట్లాలు తెచ్చుకుని కేజీలు కేజీలు కొద్దిగా తింటాం, అంత బడి తెచ్చిపోయే ప్రసాదాలు అవి. అన్నవరం ప్రసాదం అంటే అన్నవరం ప్రసాదం. సరే ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చేరుకుంటే రైలు మార్గం ఉన్నది, అన్నవరం స్టేషన్లో అన్ని రైళ్ళు ఆగుతాయి. దాంతోపాటుగానే ఇంకా పక్కనున్న పెద్ద టౌన్ వచ్చేటప్పుడు తుని అన్నవరానికి బస్సు సౌకర్యం అయితే ఉంది. రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ అయితే ఉంది, అంటే వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎయిర్పోర్టు రాజమండ్రిలో వైజాగ్లో అందుబాటు ఉంటుంది, కానీ రాజమండ్రి తక్కువ దూరంలో అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ చెప్పాలంటే చాలా చెప్పచ్చు. గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది, పౌర్ణమికి ఎక్కువగా గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి సేవలను నేను చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సత్యదేవునికి నిత్యం జరిగే సేవలు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఈ డిస్ప్లే సరిగ్గా చూసారంటే మీకు ఎటువంటి సేవలు కావాలి, బుకింగ్ కావచ్చు, కాంటాక్ట్ నెంబర్లు కావచ్చు, అన్నీ కూడా ఈ వీడియోలో మీకు అయితే అందుబాటులో ఉంటాయన్నమాట. అక్కడ స్క్రీన్ మీద ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ ఈ టైప్లో ఏర్పాటు చేశారు. అది ఆలయం వెనక వైపున ముందు వైపున కూడా ఈ స్క్రీన్లు ఏర్పాటు చేశారు, కాంటాక్ట్ నెంబర్తో సహా ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఏ సేవకి ఎంత ఖర్చు అవుతుంది అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మనకి బస్సులు అయితే అన్ని ఏరియాల నుంచి ఉంటాయి నేరుగా అన్నవరానికి. ట్రైన్ కూడా అన్నవరం రైల్వే స్టేషన్ ఉంది, అక్కడి నుంచి ఏ సమయాన్ని వచ్చినా సరే రైల్వే స్టేషన్కి ఏ సమయాన్ని వచ్చినా సరే అక్కడ ట్రైన్ ఏ ట్రైన్ ఆగుతుంది అన్నది దేవస్థానానికి పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి మీరు అర్ధరాత్రి దిగినా కూడా దేవస్థానం బస్సు అయితే సిద్ధంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే వెళ్ళేటప్పటికి నైట్ అయిపోతుంది మనకి ఇబ్బంది అయిద్దేమో అనుకుంటారు, కానీ ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బస్సులు అయితే మీరు అర్ధరాత్రి వెళ్ళినా సరే అవి అందుబాటులో ఉంటాయి. అలాగే బుకింగ్ కార్యాలయం కూడా రూములు కూడా బుక్ చేసుకోవడానికి బుకింగ్ కార్యాలయం కూడా ఎనీ టైం అందుబాటులో ఉంటుంది. ఇంకా
ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా బయట హోటల్స్ ఉంటాయి, కింద కొండ కింద అయితే హోటల్స్ ఉంటాయి, పైన కాటేజీలకి అయితే లోటు లేదు. మనకి ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో వచ్చేటప్పుడు కాటేజీలు అయితే పైన ఉన్నాయి. ఇంకా అన్ని రకాల సౌకర్యాలు, మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకటి మీద మెరుగుగా ఇప్పుడు అన్న సంతర్పణ బాగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు లిమిట్గా ఉండేది, ఇప్పుడు ఆ స్థాయిని కొంచెం పెంచారు. అండ్ అక్కడ వడ్డన చేసే ప్రదేశం కూడా కొంచెం విశాలంగా పెద్ద హాల్ నిర్మించడం జరిగింది, కాబట్టి భోజనానికి కూడా ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్నిసార్లు సందర్శించినా మళ్ళీ మళ్ళీ సందర్శించాలనుకునే ఆలయం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం. ఎన్నిసార్లు తిన్నా సరే జీవితంలో మళ్ళీ మళ్ళీ తినాలనుకునే ప్రసాదం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఖచ్చితంగా మీరు కూడా మీ జీవితంలో ఒకసారైనా సరే ఈ ఆలయాన్ని సందర్శిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమో సత్యదేవ. ఈయన ఆశీస్సులు ఉంటే మనం ఏది అనుకున్నా సరే ఎలాగనుకున్నా సరే అది నెరవేరకుండా ఉండదు అనేది సత్యం. అందుకే ఈ సత్యదేవుడికి సత్యంగా ఖచ్చితంగా ఏదైతే మనం కోరుకుంటామో ఈ ఆలయంకి వెళ్ళి కోరుకోవసరం లే. మనం మనసులో ఈ ఆలయానికి వస్తాము, నాకు ఇది జరిగితే అనుకుంటే అది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు జరుగుతుంది. అదే ఈ సత్యదేవుని ప్రత్యేకత. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మా అబ్బాయికి అయితే అమ్మాయి గెటప్ చేసాం, సత్యనారాయణ స్వామి గారు ఆలయంలో అన్నమాట. అంటే ఇక్కడ గుండు కొట్టించామంట మా ఊరికి. ఆ గుండు కొట్టించినప్పుడు ముందర గమనించి ఫోటో దేదాం అని చెప్పని చూడాలి. ఆవిడైతే ఇక్కడికి వెళ్ళినా సరే అయ్యో ఆడైతే వాళ్ళ ఆగుతావా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.